సార్ నమస్తే సార్ ఏం చేస్తుంటారు మీరు నేను ఇండియన్ ఆర్మీ నుంచి విరమణ పొంది 25 సంవత్సరాలు అవుతుంది ప్రెజెంట్ ఏం చేస్తుంటారు ప్రెజెంట్ నేను కొంత బిజినెస్ చేసేవాడిని స్టిల్ ఆల్రెడీ ఇప్పుడు పిల్లలు ఆల్రెడీ సెటిల్డ్ అందుకనే పని నుంచి కూడా విరమణ తీసుకున్నాను పని నుంచి కూడా విరమణ తీసుకున్నారు ఓకే అయితే గనక ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ మారి 4 నెలలు గడిచిపోయింది కంప్లీట్ అయిపోయింది 4 నెలలు ఎలా ఉందంటారు ఈ 4 నెలల కూటమి ప్రభుత్వ పాలన కూటమి ప్రభుత్వ పాలన బుడిబుడి అడుగులు ముందుకు వేస్తున్నారు ఎందుకంటే ఏదైతే పబ్లిక్ హెచ్చు ఏదైతే ఆశిస్తున్నారో దానికి అనుగుణంగా పనిచేయాలంటే ఇంకా వీళ్ళు దాన్ని ఈ ప్రభుత్వ ప్రీవియస్ గవర్నమెంట్ యొక్క ఇష్యూస్ని స్టడీ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన పని ఎంతైనా ఉంది అంటే అసలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ నెరవేర్చకుండా కంప్లీట్ గా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని ఒక వాదన అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైసీపీ పార్టీ తీసుకొస్తుంది కదా మరి దాన్ని వాస్తవం మెనుకోవాలంటారా దాన్ని నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా కూడా ప్రభుత్వ పక్షంలో ఉన్నటువంటి పార్టీ చేస్తున్న పనుల్ని పరిపూర్ణంగా స్వీకరించడానికి అవకాశాలు మెండుగా ఉండవు దాన్ని మనం ఛాలెంజ్గా తీసుకుని మెరుగైన పనితీరు కోసం దానికోసం హామీలు ఇచ్చిన హామీలు కానివ్వండి మెరుగైన ప్రభుత్వ పనులు కానివ్వండి చేయటానికి సిద్ధపడాలే కానీ మమ్మల్ని విమర్శిస్తున్నారని పెడదోరణి అనేటువంటిది ఉండటం మంచిది కాదు అంటే ఇప్పుడు చేస్తున్న పనులను కూడా అంటే ఏదైతే సూపర్ 6 హామీల్లో భాగంగా లేదంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానీ లేదంటే ఈ రోజు నుంచి మొదలవుతున్న ఉచిత సిలిండర్లు కానీ త్వరలో మొదలు కాబోతున్న ఫ్రీ బస్సు సర్వీస్ కానీ వీటిని కూడా విమర్శించే పరిస్థితుల్లో ప్రతిపక్షం ఉందంటే కనుక అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి అది వేరే విషయం మరి వైసీపీ పార్టీ ఉందంటే కనుక ఎలా చూడాలంటారు అసలుకి నేను అనేది ఏంటంటే ఓకే వాళ్ళ యొక్క రాజకీయం అనేటువంటి రాజనీతి లేని రాజకీయం ఎప్పుడు కూడా విమర్శనార్థకంగానే ఉంటుంది ఎప్పుడైతే ప్రతిపక్షమైన స్వపక్షమైన రాజనీతితో కూడుకున్న రాజకీయం చేసినప్పుడు మంచి పనిని మెచ్చుకుంటారు కాని పనిని నొచ్చుకుంటారు వాళ్ళు విమర్శిస్తారు దాన్ని మనం స్వీకరించాలి కానీ రాజనీతి లేని రాజకీయం ఈరోజు భారతావనే కాదు ప్రపంచ దేశాల్లో చుట్టేసింది దీన్ని గమనించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది ప్రతిపక్షాల మీద ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు గొంతు తెరిచే అవకాశం లేకుండా పోయింది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన అండి దీంతో మీరు ఏకీభవిస్తారా 5 సంవత్సరాలు ప్రజలు ప్రీవియస్ గవర్నమెంట్ గురించి నోటీసులో ఉంది మనము నంది అంటే నంది అనటానికి పంది అంటే పంది అనటానికి ప్రజలేమి పుట్టుక గుడ్డు వాళ్ళు కాదు వాళ్ళు దూతరాశులు అయితే కాదు గమనిస్తూ ఉంటారు మరి ఎందుకని ఈ మాటలు ఎందుకు అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసింగ్ పూర్తిగా నాశనం అయిపోయింది మహిళలకు రక్షణ లేకుండా పోతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అత్యాచారాలు హత్యలు జరిగిపోతున్నాయి అంటూ జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు నేనేమంటానంటే అలా అనక ఏమంటారు నేను నిండా మునిగి ఉన్నాను నిన్ను కూడా నేను ముంచాలి అప్పుడే నేను సర్వైవ్ అవ్వగలను సింపుల్ లాజిక్ ఈ లాజిక్ ని మిస్ అవుతున్నారు ఎందుకు మీరు ఇలా అడుగుతున్నారు ఏంటి అంటే ఇక్కడ అంటే తను మునిగిపోయాడు కాబట్టి పక్కన వాళ్ళు కూడా ముంచాలని 100% సింపుల్ లాజిక్ అది ఎప్పుడైతే నిండా మునిగినడో ఏం చేస్తాడు వాడికి చలి ఏంటి గాలి ఏంటి ఎదుటి వ్యక్తుల్ని నేను విమర్శించకుండా నన్ను నేను షెల్టర్ చేసుకోలేను షెల్టర్ చేసుకునే భాష తప్ప ఇంకోటి కాదు కానీ ప్రతిపక్షమైనా లేకపోతే ప్రజలైనా ఏదైనా నువ్వు ఇచ్చిన హామీలను నిలబెట్టనప్పుడు అడిగితే అది దాన్ని స్వీకరించి దాన్ని డెవలప్ చేసుకుని మంచి పాలన అందిస్తే మంచి పేరు వస్తుంది ఇక్కడ ఇంకో విషయం కూడా కనుక తీసుకుంటే కనుక మనం పదే పదే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే కనుక మళ్ళీ నేను తిరిగి వస్తాను తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ జైల్లో పెట్టేస్తాను తొక్కేస్తాను ప్రతి ఒక్కరిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తున్నారు కదా దాన్ని ఎలా చూడాలంటారు ఏది ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువయా సింపుల్ ఏమయ్యా ఏ లోకంలో ఉన్నావు ఏం ప్రశ్నలు వేస్తున్నావు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ ఎప్పుడైతే నిండా మునిగినోడు చలేంటి గాలేంటి కామన్ గా నేను ఇలాంటి భాష నేను మాట్లాడతాను దాన్ని పట్టుకొని నువ్వు వచ్చేసి నీవు సమయాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అంటే ఆయన మాట్లాడుతున్నాడు కదా త్వరలో నేను వచ్చేస్తాను అంటున్నాడు కదా నిజంగా వచ్చే అవకాశం ఉందంటారా నేననేది నేను రాను నేను జైలుకి వెళ్తాను నా పని అయిపోయింది అని ఎవడైనా తనకు తాను ఒప్పుకున్నట్లు ఈ భూమండలం మీద ఏదైనా ఆనవాళ్ళు ఉన్నాయా ఉన్నట్టు నీకు ఏమైనా రుజువులు ఉన్నాయా అంటే ప్రస్తుతం ఉన్న తన క్యాడర్ ని కాపాడుకోవడానికి మాత్రం ఈ మేకపోతు గాంభీర్యం అనుకోవచ్చు అంటారా 100% అది మేకపోతు గాంభీర్యమా
స్వయం కృత అపరాధమా? అది కాలం నిర్ణయిస్తుంది. అన్నిటికన్నా బలీయమైనది కాలం. కాలానికి ఎవడో అతీతుడు కాదు. సాగినంత కాలం నా అంత తోపు లేదని ఎవడైనా అంటాడు. ఆ తోపు నిలబడాలంటే కాలానికి లోబడి పనిచేసినప్పుడే 10 మందితో మంచి అనిపించుకోగలుగుతాడు. లేకపోతే లేదు. ఎవడైనా కొట్టుకుపోవాల్సిందే, కాల సముద్రంలో కొట్టుకుపోవాల్సిందే. అంటే ఇక్కడ ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలమైపోయింది. దాన్ని కప్పిపుచ్చడానికి మొన్నటి వరకు తిరుమల లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చారు, తర్వాత సినీ నటి జత్వాని కేసు తీసుకొచ్చారు, ఇప్పుడు నా కుటుంబ సమస్య అనేది రాష్ట్ర ప్రజలకు అదే భూతద్వంలో చూపిస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాఖ్య అయితే చేశారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు మరి? ఏమండి నీ కుటుంబాన్ని విషయం అనేటువంటిది నీవు బజారుకి ఇచ్చుకున్నావా లేకపోతే పబ్లిక్ ఇచ్చిందా? అది నీవు సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత. దాన్ని కూడా రచ్చ నువ్వు చేసుకుంటున్నావు, ఎక్స్పోజ్ నువ్వు చేసుకుంటున్నావు. మీ కుటుంబ విషయాలు మీ ఇంట్లో నాలుగు గోడలు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవచ్చు, కానీ ఈడ్చుకున్నది ఎవరు? ప్రతి కుటుంబంలో ఉంటుంది అంటున్నావు. ఉంటుందని నువ్వు కలగంటున్నావా? అందరిది ఉండాలని ఏమైనా రూల్ ఉందా? చెప్తాడు. ఎప్పుడైతే ఆడలేకపోతే ఓడు అంటాడు, ఆదిలో ఆడలేకపోతే ఓడు అంటాడు. ఆ ఓడు నా కారణంగా నేను ఓడిపోలేదు, ఇలాంటి మాటల కారణంగా నేను ఓడిపోయాను అంటాడు. అవన్నీ మాట్లాడుకుంటాడు. రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం. ఎవడైనా మాట్లాడేది అదే. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం లేదంటే వైసీపీ నాయకులు మాత్రం చాలా గట్టి నమ్మకంతో అయితే ఉన్నారు, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, మధ్యంతర ఎన్నికలు వస్తాయి, ఈ కూటమి ఎక్కువ కాలం పరిపాలన సాగించదు అనే మాట అయితే వాడుతున్నారు కదా మరి. ఏమండి నేను అంటాను, రేపే ఇది అయిపోతా ఉంది, డిస్మిస్ అవుతా ఉంది, ప్రభుత్వం పడిపోతా ఉంది, రేపే నేను వస్తున్నా. ఎందుకంటే నేను ఆ హోప్స్ అనేటువంటిది నేను సమాజానికి నేను నోటీస్కి తీసుకెళ్ళకపోతే నా పార్టీలో నిలబడటం కష్టం అనేటువంటి వాదన అతని మదిలో లోపల ఉంది. అర్థమైందా? ఆ నమ్మకాన్ని కలిగించే బాధ్యత పార్టీ అధ్యక్షుడిది, ఆయన ఆ పనే చేస్తున్నాడు. మరి గతంలో ఏ రోజు ప్రెస్ ముందలకు రాని జగన్మోహన్ రెడ్డి ఈ 4 నెలల కాలంలో దాదాపు 18 ప్రెస్ మీట్లు అయితే పెట్టడం జరిగింది కదా, ఎలా చూడాలంటారు దాన్ని? నేనేమంటున్నా అంటే ఆ రోజు తిట్టడానికి ఆయనకు అవకాశం లేకుండా తిట్టిచ్చే వాళ్ళతో ఉండేవాడు. అనేక మందిని నియుక్తం చేసుకున్నాడు, కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఎగజల్లాడు. ఈ సింపుల్ లాజిక్ ప్రతి మనిషికి తెలుసు, పార్టీని అనుసరించే వాళ్ళకి తెలుసు, పార్టీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి తెలుసు. అప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఈ రోజు ఎక్కడ ఉన్నారండి? అసలు ఎందుకని బయటికి రావట్లేదు వాళ్ళు? అనేది ఏంటంటే వాళ్ళు చేసిన పుణ్యకార్యాల వల్ల. సింపుల్ గా అర్థం చేసుకోండి, మీరు కూడా అలా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి పదే పదే వీళ్ళే ప్రచారం చేస్తున్నారు కదా. మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే కనుక ఆ రోజు బూతులు మాట్లాడిన వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసిన వాళ్ళు కానీ ఈ రోజు ప్రశాంతంగా రోడ్ల మీద ఎలా తిరుగుతున్నారు అనుకోవచ్చు? అవునండి, వాళ్ళు చేసిన పుణ్యకార్యాల వల్ల తిరగట్లేదు. ఇప్పుడు మేము తిరుగుతున్నాం. ఆయన ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము. మేము ధర్మబద్ధంగా ఆలోచిస్తాము. పోతే పోదు, ఎప్పుడైనా కూడా ధర్మానికి హాని కలుగుతుందంటే సామాన్యుడు కూడా తిరగబడతాడు. అది సమయం, సమయం చాలా గొప్పది. సమయం కోసం అందరూ వెయిట్ చేస్తారు. ఈరోజు నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా నువ్వు ఎప్పుడైతే శృతి మించిపోతుందో. వినాశకాలే విపరీత బుద్ధి. పోయే కాలం వచ్చినప్పుడు మన వాళ్ళే కాని వాళ్ళు అవుతారు. ఈ చిన్న లాజిక్ని మిస్ అవ్వకూడదు ఎవడు కూడా. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదా లేకపోయినా ఉన్నవాళ్ళు కానీ ఇది గుర్తిస్తే ఎవరికైనా మనుగడ అనేటువంటిది ఉంటుంది. కాలగర్భంలో ఎవడండి? చరిత్ర పుటల్లో ఎంతో మంది కాలగర్భంలో గెలిచిపోయారు. వీళ్ళెంత, వీళ్ళ బతుకెంత?